హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కరివేపాకు పొడి చేసుకుంటున్నామండి. ఈ ఒక్క కరివేపాకు పొడి చేసుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ కరివేపాకు పొడితో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేద్దామో చూద్దాం. నేను ముందుగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని నీట్గా కడిగిపెట్టి ఆరబెట్టుకున్నాను. నేను ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి నేను గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్ల ధనియాలు తీసుకొని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, దీంతోపాటు 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే వీటితో పాటు నేను ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా తీసుకున్న కరివేపాకు గుప్పెడు ఇప్పుడు దీంట్లో వేసుకొని వీటిని కూడా బాగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఇట్లా అంటే క్రిస్పీగా రావాలి. అంత అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని నేను ఒక మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ బౌల్లో ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చూశారు కదండి, ఇలాగ మనం ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి. ఇది మనము ఇలాంటి టిఫిన్లోకైనా బాగుంటుంది, పెసరట్లకైతే సూపర్గా ఉంటుంది. ఈ ఒక్క పొడితో మనకి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కరివేపాకు రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఈ కరివేపాకు రైస్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను వీటిని ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకున్నానండి. దీన్ని కనుక మీరు బయట పెట్టుకుంటే 2 మంత్స్ వరకు మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇంకెందుకు లేట్ అండి, నచ్చిందా అండి మన వీడియో? ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.